हाय फ्रेंड्स, నేను మీ సుజాత. వెల్కమ్ టు సుజీ ఇంటి రుచులు. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను గులాబ్ జామ్ పౌడర్ లేకుండా గులాబ్ జామ్ ఎలా చేశానో. వీడియో చూసి మీరు కూడా ట్రై చేసేయండి. చాలా చాలా టేస్టీగా ఉందండి. తింటే గులాబ్ జామ్ పౌడర్తో చేసామా వేరే దాన్ని వాడామని ఎవరు కనుక్కోలేరన్నమాట. సేమ్ గులాబ్ జామ్ టేస్టే ఉందన్నమాట. చాలా చాలా బాగుంది. పర్ఫెక్ట్గా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. దానికోసం ముందుగా నేను ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసేసుకుని ఒక పొంగొచ్చేంత వరకు బాయిల్ చేసుకున్న తర్వాత ఒక 5-6 బ్రెడ్ స్లైసెస్ని ముక్కలుగా కట్ చేసేసుకుని వేసేసుకుందాము. వేసుకుని మొత్తం చిక్కబడేంత వరకు మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ చల్లారబెట్టుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల మైదా పౌడర్ వేసుకుని మనం అలాగే కొద్దిగా ఆయిల్ వేసేసుకుని మనం మొత్తం మిక్స్ చేసుకుందాము. ఎక్కడ ఉండలు లేకుండా సాఫ్ట్గా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా మనం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రౌండ్ బాల్స్ చేసేసుకుందాము. చూడండి, ఈ విధంగా మనకి నీట్గా రౌండ్ బాల్స్ అయితే అన్నీ ఈ విధంగా మనం చేసుకుందాము. చూడండి, మొత్తం బాల్స్ అన్నీ ఈ విధంగా ఏమాత్రం అస్సలు ఒక్కచోట కూడా పగులు రాకుండా నీట్గా చేసేసుకున్నాము. ఇప్పుడు మనం ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుందాము. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ కాకూడదు, అలాగనే తక్కువ కూడా హీట్ కాకూడదు. మీడియం హీట్ అయితే సరిపోతుంది. ఈ బాల్స్ని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసేసుకుందాము. ఇంకా మీలో ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ విధంగా మనము అన్నీ డీప్ ఫ్రై చేసేసుకున్నాము. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బవెల్ పెట్టేసుకుని 1 కప్పున్నర షుగర్ యాడ్ చేసేసుకుందాము. అదే కప్పుతో 2½ కప్పుల వాటర్ వేసేసుకుని షుగర్ కరిగేంత వరకు వాటర్ని మరిగించుకుంటే సరిపోతుంది. ఎక్కువ మరిగించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడరు యాడ్ చేసుకుందాము. ఇలాచీ పౌడరు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న గులాబ్ జామ్ బాల్స్ని వేసుకుని 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాము. మొత్తం షుగర్ సిరప్ మొత్తం అబ్జార్బ్ చేసుకునేంత వరకు మనం పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకున్న తర్వాత చూడండి ఎలా వచ్చేసినాయో, నీట్గా వచ్చేసినాయి కదా, చాలా చాలా బాగున్నాయి. చూడండి ఎంత స్మూత్గా సాఫ్ట్గా ఎంత బాగా వచ్చినాయో కదా. మీరు కూడా తప్పకుండా మీ ఇంటి దగ్గర ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది గులాబ్ జామ్ పిండితో తయారు చేయలేదంటే ఎవ్వరు నమ్మరు. అంత సేమ్ టేస్టీగా ఉంటుంది, సేమ్ ఉంటుంది అన్నమాట, సేమ్ గులాబ్ జామ్ లాగానే. ఒకటి చూపిస్తాను చూడండి, కట్ చేసి ఎంత స్మూత్గా ఫ్లఫీగా లోపల ఉండలు కట్టకుండా నీట్గా వచ్చేసింది కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి. బాయ్.